నమస్తే విటలీ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. గాజువాక ఎస్టీ కాలనీలో విషాదం, ద్రావకం తాగి ఏడుగురు మృతి. ఇరవై ఏడు నుంచి ఇంటర్ పరీక్షలు, ఏర్పాట్లు పూర్తి. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లిపై నిరసనల వెల్లువ, సొంత కులస్తులే వ్యతిరేకించిన వైనం. ఏయులో ప్రపంచ సదస్సు ప్రారంభం, సముద్ర రక్షణపై నిపుణుల అమూల్య సూచనలు. కాలుష్య కోరల నుంచి కాపాడండి, ధర్నాకు దిగిన పిట్టవానిపాలెం వాసులు. చూస్తే నాటుసారాగా భావించి ద్రావకం తాగి ప్రాణాలు పోగొట్టుకున్న వారి సంఖ్య ఏడుకు చేరుకుంది. మరో ఏడు మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద సంఘటన విశాఖ నగరంలోని గాజువాక ఎస్టీ కాలనీలో చోటు చేసుకుంది. నిరుపేద జీవితాల్లో జరిగిన ఈ సంఘటనతో జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిత్తు కాగితాలు ఏరుకుంటూ, పందుల పెంపకం చేసుకుంటూ జీవించేవారి బతుకులు అన్యాయంగా తెల్లారిపోయాయి. పొద్దుపోయేసరికి మద్యం తాగే అలవాటు వారిని అధోగతి పాలు చేసింది. ఎక్కడో దొరికిన డబ్బాలోనిది మద్యమే అనుకుని ఆశగా తాగిన వారంతా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వారిలో ముగ్గురి ప్రాణాలు అక్కడికక్కడే గాల్లో కలిసిపోయాయి. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాజువాక శివారు ఎస్టీ కాలనీలో ఆదివారం చోటు చేసుకున్న ఈ దుర్ఘటన ఆయా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన మరో ఎనిమిది మంది కేజీహెచ్లో వైద్యం పొందుతున్నారు. రెక్కాడితే కానీ డొక్క నిండని పరిస్థితి అని, ఆ ద్రావకాన్ని నాటుసారాగా భావించి తాగామని బాధితులు చెబుతున్నారు. ప్రాణాల మీదకు వస్తుందని ఊహించలేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం విశేషం. కొందరు తెచ్చారు అంటే ఇప్పుసారు అనుకుని మనసు కొంచెం కొంచెం తాగేశారంట. మా అత్తగారు నిన్న సాయంత్రం తాగారు, ఉదయం 5 గంటలకు చనిపోయారు. ఒక 5-6 హాస్పిటల్కి వెళ్ళారు. ఆ పెండ్ర అప్పి అమ్మ, వాడపల్లి అంకమ్మ, కొండోడు ఆసనాలు, కొండోడు ఆసనాలు రమణమ్మ. మద్యం అనుకుని కెమికల్ను తాగిన ఘటనలో గాజువాక ఎస్టీ కాలనీకి చెందిన మృతుల సంఖ్య 7కు చేరింది. దీంతో విషాద ఛాయలు అలుముకున్న ప్రాంతాన్ని సోమవారం ఎక్సైజ్ మరియు పోలీసు ఉన్నతాధికారులు సందర్శించి విచారించారు. కెమికల్ తాగి చనిపోయిన పెండ్ర అప్పలమ్మను స్థానికులు శ్మశాన వాటికలో పూడ్చిపెట్టారు. అయితే విచారణలో భాగంగా ఆమె మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఏడుగురు చనిపోవడంతో పాటు మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం మరో విషాదం. తేదీ 23/2/2019 రాత్రి స్వతంత్ర నగరు గాజువాక ఏరియాలో పెండ్రే అప్పలమ్మ, ఆసనాల కొండమ్మ ఆసనాలు అప్పుడు మరో 9 మంది వరకు వాళ్ళకి దొరికినటువంటి ఒక గుర్తు తెలియని లిక్విడ్ తీసుకొచ్చి వీళ్ళు ఆ వీధిలో కన్జ్యూమ్ చేశారు, తాగారు. అప్పలమ్మ మాత్రం వెంటనే నిన్న నాచురల్ డెత్ అని చెప్పేసి వాళ్ళకి డ్యూ ఇన్నోసెన్స్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఈ ప్రక్కన ఉన్నటువంటి మరియు గ్రౌండ్లో బాడీని ఎగ్జ్యూమ్ చేశారు. దీనిలో 1 ఆఫ్ ది డిసీజ్డ్ పర్సన్ తాలూకా కూతురు సంతోష్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన మేరకు నిన్న కేసు నమోదు చేశారు. ఎవరైతే ఇప్పుడు ఈ అప్పలమ్మ తాలూకా శవాన్ని బదిలీ చేశారో ఆమెను మన ఎంఆర్ఓ గారు హెచ్ కోర్టు మేజిస్ట్రేట్ గారి సమక్షంలో ఆమె శవాన్ని బయట తీయడం జరిగింది. అలాగే మిగతా 6 మంది కూడాను అక్కడ కూడా కేజీహెచ్లో కూడా వాళ్ళ తాలూకా డెడ్ బాడీస్ మీద కూడాను ఈరోజు ఇంక్వెస్ట్ జరిపిస్తున్నాము. వాళ్ళని తాగేశారు, అది అన్నోన్ లిక్విడ్ అది. అది ఇచ్చిన తర్వాత మళ్ళీ కోర్నెస్కి పంపించాం. ఆఫ్టర్ కోర్నెస్ వచ్చిన తర్వాత కేసు ఆల్రెడీ ఫైల్ చేయడం జరిగింది. వచ్చిన తర్వాత అప్పుడు మిగతా కేసు అది ఫైనలైజ్ చేస్తాం. సీసీ కెమెరాల నీడలో విశాఖ జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు ఈ నెల 27 నుంచి వచ్చే నెల 18 వరకు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్ఐఓ టి నగేష్ కుమార్ తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 27 నుంచి వచ్చే నెల 18 వరకు నిర్వహించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. విశాఖ జిల్లాకు సంబంధించి 111 సెంటర్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. వీటిలో అర్బన్ పరిధులు 67 ఉండగా రూరల్ ఏజెన్సీ మండలాల్లో 11 కేంద్రాలతో పాటు మొత్తం 44 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల విద్యార్థులతో కలిపి 105,000 మందికి పైగా పరీక్షలు రాయనున్నారని ఆర్ఐఓ నగేష్ కుమార్ తెలిపారు.
విద్యార్థులు ఎటువంటి కాపీయింగ్కు పాల్పడినా వారితో పాటు అందుకు ప్రోత్సహించిన అధ్యాపకులు విద్యా సంస్థలపై చర్యలు తప్పవన్నారు. ఫీజులు చెల్లించలేదని విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుంటే ఆ కళాశాలల గుర్తింపు రద్దు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఏజెన్సీ మండలాల్లో 11 పరీక్షా కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. ఇంటర్ బోర్డు అధికారులు, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్లతో పాటు 10 స్క్వాడ్ టీంలు పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు చేస్తారని చెప్పారు. విద్యార్థులు ఈ పరీక్షా కేంద్రాలకు ఉదయం 8 గంటలకల్లా చేరుకోవాలని సూచించారు. 27వ తారీఖు నుంచి అంటే మార్చి 18 వరకు జరగబోయే పరీక్షలుకి విశాఖ జిల్లాకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసామండి. మొత్తం మనకి 111 సెంటర్లు ఉన్నాయి. ఈ 111 సెంటర్లకి మొదటి సంవత్సరం విద్యార్థులు 52,555 మంది హాజరవుతుంటే అందులో 48,552 మంది జనరల్ విద్యార్థులు, అదేవిధంగా ఒకేషనల్ 33,973 మంది అటెండ్ అవుతున్నారు. సెకండ్ ఇయర్ విద్యార్థులు 53,511 మంది విద్యార్థులు అయితే అందులో 49,930 మంది జనరల్ విద్యార్థులు, 3,583 మంది ఒకేషనల్ విద్యార్థులు అటెండ్ అవుతున్నారు. ఈ 111 సెంటర్లకు కూడా సీసీ కెమెరా నిఘా వేయడం జరుగుతున్నాయండి. ఈ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మార్క్ పార్టీషన్ అరెస్ట్ చేయాలి, పకడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహించాలి. తల్లిదండ్రులు విద్యార్థులు గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే అందరూ కూడా ఎగ్జామ్ సెంటర్కి దయచేసి 8:30 చేరుకోండి. విశాఖ టీడీపీ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పై నిరసనలు పెరుగుతున్నాయి. దక్షిణ నియోజకవర్గంలో గెలుపును శాసించే ముస్లిం మైనార్టీలు, మత్స్యకారులు వాసుపల్లి గణేష్ కుమార్ పై నిరసన గళం వినిపిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సిట్టింగ్ సీట్లకు సొంత పార్టీ వారే నిరసన నిప్పు పెడుతున్నారు. ఇంతవరకు సైలెంట్గా ఉన్న కార్యకర్తలు ఎమ్మెల్యేలపై ఎదురు తిరుగుతున్నారు. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్పై మొన్న ముస్లిం వర్గం తిరుగుబాటు జెండా ఎగురవేస్తే నేడు సొంత సామాజిక వర్గం మత్స్యకారులు ఎదురు తిరుగుతున్నారు. దక్షిణ నియోజకవర్గంలో అధికంగా ఉన్న ముస్లింలు, మత్స్యకారులే అభ్యర్థి గెలుపుకు కీలకమైతే ఇప్పుడు ఆ వర్గాలే వాసుపల్లి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. పార్టీ సీటు పక్కా అనుకుంటున్న సమయంలో ఎమ్మెల్యే సీటుకు నిరసనగా నిప్పు తగలడంతో వాసుపల్లి గణేష్ కుమార్కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత బొడ్డు అప్పారావు వాసుపల్లికి ఎదురు తిరిగారు. మనోరమ థియేటర్ వద్ద స్థానిక మత్స్యకారులతో కలిసి వాసుపల్లి గణేష్ కుమార్కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మత్స్యకారుడైన గణేష్ కుమార్ మత్స్యకారులకు ఏం చేశాడంటూ ప్రశ్నించారు. మోసం చేసిన వారిని గెలిపించేది లేదంటూ స్థానికులతో కలిసి రోడ్డుపై నిరసన గళం వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులను ఎస్టీలో చేరుస్తానని మత్స్యకారులతో శిబిరాలు వేయించి చివరకు ముఖ్యమంత్రితో ఆయనే తిట్టించారంటూ ఆరోపించారు. ధర్నాలో కూర్చున్నాం, మమ్మల్ని కూర్చోబెట్టింది కూడా నీవే. నీ మధ్యకారి న్యాయం చేస్తాను, ఎస్టీ సాధనలో కలుపుతానని సరే చెప్పుకొచ్చావు. మాయ మాటలు మబ్బు పెట్టి మమ్మల్ని మోసం చేశావు. అది కాకుండా టెంట్ వేసి మమ్మల్ని జీవీఎంసీ కూడా 58 రోజులు కూర్చోబెట్టావు. తర్వాత వచ్చి మన హోమ్ మినిస్టర్ గారితో నిమ్మకాయ రసం పట్టించి మమ్మల్ని లేపేశావు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళి మమ్మల్ని అన్నరాన మాట్లాడిపించావు, మమ్మల్ని అవమానపరిచావు. మత్స్యకారులు నువ్వు ఎలా న్యాయం చేశావు? కనమాసిన టెంపుల్కి ఇంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎవరు మత్స్యకారులకి ఇబ్బంది లేకుండా చైర్మన్ పోస్ట్ ఇచ్చారు? మరి నీ హయాంలో మత్స్యకారులకు చైర్మన్ పోస్ట్ ఇచ్చావా? ఇవ్వలేదు. నీ ఇంట్లో వాళ్ళకి, నీ కుటుంబ సభ్యులకి, నీకు ఖాతా కాగితాలు కళాలు రాసిన వాళ్ళకి నువ్వు ట్రస్ట్ మెంబర్లుగా వేసుకున్నావు. 2వ ప్రపంచ సముద్ర విజ్ఞాన సదస్సు విశాఖలో ప్రారంభమైంది. సముద్రాల పరిరక్షణకు స్టేట్ హోల్డర్స్ అనుసరించాల్సిన శాస్త్రీయ పద్ధతులపై ఈ సదస్సులో నిపుణులు చర్చిస్తున్నారు. వరల్డ్ ఓషన్ సైన్స్ కాంగ్రెస్ 2019 సదస్సు విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ కాన్వికేషన్ హాల్లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ కరంవీర్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఢిల్లీకి చెందిన విజ్ఞాన భారతి, భారతీయ విజ్ఞాన మండలి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. 3 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల నుంచి సుమారు 1,000 మంది ప్రతినిధులు, నిపుణులు హాజరయ్యారు. చేపల వేటలో ఇబ్బందులు, మత్స్య సంపద తదితర అంశాల పై మత్స్యకారులు నిపుణులతో ఇన్కాయిస్ చర్చిస్తోంది. వరల్డ్ ఓషన్ ఎక్స్పోలో భాగంగా వివిధ పరిశ్రమలకు సంబంధించిన స్టాళ్లను సదస్సులో ఏర్పాటు చేశారు. What the pioneer status, but if you don't exploit it, you are going to be the losers. The Sagar Mala project, which is a port-led development project, is going to help us in this regard. As far as the Indian flag merchant ships is concerned,
various successive economic surveys have identified the urgent need for India to enhance and upgrade its merchant fleet. Today only 10% of our trade is carried in ships which are Indian. Only 10% of Indian flagships are built in Indian shipyards. Adi Okugramam. స్మార్ట్ సిటీలో భాగమే అయినా నగరానికి నాగరికతకు దూరంగా ఎక్కడో అండమాన్ ప్రజల జీవితాలను తలపించేలా దుర్భర జీవితాలను గడుపుతున్నారు. పరిశ్రమల కాలుష్య కోరల నుంచి తమకు విముక్తి కల్పించి రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కును కాపాడాలని కోరుతున్నారు వారి పిట్టవానిపాలెం వాసులు. విశాఖ జిల్లాలో పిట్టవానిపాలెం నైసర్గిక స్వరూపం ప్రత్యేకమైంది. రాజకీయంగా అనకాపల్లి పార్లమెంటరీ, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనూ, రెవెన్యూ పరంగా గంట్యాడ మండలంలోనూ ఉంది. ఇక జీవీఎంసీ పరిధికి వచ్చేసరికి 55వ వార్డులోనూ, రక్షణ పరంగా దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. చుట్టూ ఎన్టీపీసీ, స్టీల్ ప్లాంట్, హిందూజా వంటి ప్రముఖ పారిశ్రామిక సంస్థలు ఉన్నాయి. అయినా ఇక్కడి ప్రజలు నగరానికి నాగరికతకు దూరంగా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. విద్య, ఉపాధి లేదు, మంచినీరు తాగలేని, మంచి గాలి పీల్చలేని దుస్థితి వారిది. వీరే కాదు, మరో 14 గ్రామాల ప్రజల పరిస్థితి అదే. చూస్తే జాలా వస్తుంది. విశాఖపట్నంలోనే ఉన్న వాళ్ళైనా, ఇది కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 55వ వార్డు అంటే నగర పరిధిలో కదా, ఇది స్మార్ట్ సిటీ పరిధిలోకి కదా వస్తుంది, ప్రభుత్వం కీలకమైన స్థానం కదా అని అనిపిస్తుంది. కానీ ఇక ఊర్తిగా వాళ్ళు ఏదో ఈ ప్రాంతం నుంచి సంబంధం లేనట్టు అండమాన్ నికోబార్ దీవుల్లాగా కొన్ని వాళ్ళు నాగరికతకు దూరంగా ఉండేవాళ్ళగా ఈ ప్రభుత్వ తాలూకా సర్వీస్కి, ప్రభుత్వ తాలూకా ఫలాలకి వాళ్ళు దూరంగా ఉన్నారు. అక్కడున్న కాలుష్య కోరల వల్ల ఆరోగ్యాలు పోయినాయి, ఊపిరితిత్తులు, చర్మ వ్యాధులు, మరి హెయిర్ ఫాల్ కానివ్వండి, గర్భస్రావాలు కానివ్వండి, మరి పెళ్ళైన కూడా పిల్లలు, యువకులు పిల్లలు పుట్టకపోవడం కానివ్వండి, ఇలాంటి ఆరోగ్యం ఏ రకంగా భర్తీ చేసి కుదుటిపడే ఆరోగ్యం కాదు, పూర్తి కోల్పోయిన ఆరోగ్యాలు అటువంటి తయారైపోయింది. ఈ సమ్మర్ వచ్చినట్టయితే ఈ ఎండకి ఆ వేడి ఆ ప్రాంతంలో కానీ ఆ గాలికి దువులకి దువులు ఎగిరిపోయి పడిపోవడం కానీ, దీనికన్నీ కారణాలు ఏంటంటే స్టీల్ ప్లాంట్ కట్టిన తర్వాత సరైనటువంటి పునరావసం ఆ ప్రాంతాల్లో జరగలేదు, అభివృద్ధి చేయలేదు. ఎన్టీపీసీ వచ్చిన తర్వాత బాగుంటుంది, అభివృద్ధి చెందుతుంది అన్నారు. ఆ కొలిమిలు పెట్టిన తర్వాత ఆ ప్రాంతం అంతా పొల్యూట్ అయిపోయింది, ఉపాధి కలగలేదు. వాళ్ళ హిందూజా వచ్చిన తర్వాత యాష్ పాయింట్లు కట్టారు, కింద లేయర్స్ సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్ల, లైన్స్ చేయకపోవడం వల్ల వాటర్ అంతా పొల్యూట్ అయిపోయి అక్కడ తాగే నీరు పొల్యూట్ అయిపోయింది. అక్కడ చేపల పాలనలో చేపల వాటి పూర్తిగా పాడైపోయింది, చేపలంతా కూడా ఈ నీరు సముద్రంలో కలిసి పొల్యూట్ అయిపోయి అవి చనిపోయిన చేపలు వస్తున్నాయి తప్ప ఆ ప్రాంతం చేపలు నగరంలోకి తీసుకెళ్ళిన కూడా ఎవరు కొనే పరిస్థితి కూడా కనపడుతుంది. ఒక పిట్టవాని పాలెం కదా, ఒక అప్పికొండ గ్రామం కదా, ఒక చిన్న గ్రామం, చిన్న ప్రాంతంలో ఏం పోతే ఓటేస్తే లేకపోతే ఓట్లతో లెక్క కడితే న్యాయం చేయలేం. ఇది వాళ్ళ పౌరులు, భారతదేశ పౌరులు, వారికున్న రాజ్యాంగపరమైన హక్కు, జీవించే హక్కు ఉంది, హక్కును కల్పించాలి బాధ్యత ప్రభుత్వం ఉంది. దానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా సమావేశం పాల్గొనడం జరిగింది. గిరిజన స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని గిరిజన సంఘం డిమాండ్ చేస్తోంది. విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గిరిజన సంఘం, ఎస్ఎఫ్ఐ, గిరిజన డిఎస్సి సాధన కమిటీ ఆధ్వర్యంలో గిరిజన నిరుద్యోగ ఉపాధ్యాయుల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట కార్యదర్శి అప్పల్ నర్స మాట్లాడుతూ, గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యాబోధనకు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను ప్రత్యేక గిరిజన డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని కోరుతున్నారు. మొత్తం 2322 విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి ప్రత్యేక గిరిజన డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి గిరిజన సంఘం, ఎస్ఎఫ్ఐ, డిఎస్సి సాధన కమిటీ ఆధ్వర్యంలో గత 6 నెలల నుంచి ఉద్యమం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించి గిరిజన అభివృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టలేదు. జనరల్ డిఎస్సిలో ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులకు సంబంధించి చూపించిన పరిస్థితి లేదు. అలాగే ప్రత్యేక డిఎస్సి ప్రకటిస్తున్నట్టు ప్రభుత్వం హామీ ఇచ్చింది తప్ప గిరిజన డిఎస్సికి సంబంధించి ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా పాడేరులో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా గిరిజన ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ మంజూరు చేస్తామని చెప్పి ఇచ్చిన హామీ సంవత్సరం గడుస్తున్న నేటికి అది కార్యరూపం దాల్చలేదు. రాష్ట్ర ప్రభుత్వం జియో నంబర్ 10 ద్వారా నోటిఫికేషన్ భర్తీ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది, అది కూడా అమలు కాలేదు. 1495 పోస్టులు మంజూరు చేసిన నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల గిరిజన ప్రాంతంలో విద్యా అభివృద్ధి కుంటిపడుతుంది. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ నుండి తనకు ప్రాణహాని ఉందంటూ సొంత పార్టీ నేత ఆరోపిస్తున్నారు. తనకేం జరిగినా దానికి బాధ్యత ఎమ్మెల్యే, ఆయన అనుచరులదే బాధ్యత అంటూ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో 61వ వార్డు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, లోకేష్ యువశక్తి ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన బత్తుల త్రిమూర్తులు తమ పార్టీ ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ విజయఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఆస్తులను అమ్ముకుని పనిచేసిన తనలాంటి కార్యకర్తకు ఇలాంటి అనుభవం ఎదురుకావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
గాజువాక ఎమ్మెల్యే పళ్ళ శ్రీనివాసరావు అతని అనుచరులు తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఆరోపించారు. చంద్రబాబు తనయుడు లోకేష్ పేరుతో ఓ ఫౌండేషన్ను స్థాపించి లోకేష్ ఎదుగుదలకు ప్రయత్నిస్తున్న తనపై కొందరు చెప్పిన మాటలు విని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తనకు ఎటువంటి హాని జరిగినా దానికి ఎమ్మెల్యే పళ్ళ శ్రీనివాసరావు అతని అనుచరులే బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ మీడియా ముఖంగా తెలిపారు. నా మీద బురద జల్దు, నా యాయమూసాల, నా మెకానికల్ షెడ్డు కూడా అమ్ముకుని నేను విఘ్నేశ్వరుని 3 సార్లు పెట్టాలనుకున్నాను. ఎన్నో ఎన్నుపోట్లు వచ్చినాయి, పెట్టడం జరిగింది. కావాలని కేసులు పట్టి తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న సీనియర్లు బట్టి ఈరోజు నా మీద ఎటువంటి కేసులు వచ్చినాయి. పుల్లు బాధ్యత వీలే నాకు నాకు చేసి నన్ను ఏదో దాంట్లో ఇరికిద్దామని ఈరోజు నన్ను ఏదో బ్యాట్ చేయడానికి చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే మన గతంలో ఉన్న మన సీన్ గారికి ఏదో పల్లా సీన్ గారికి ఏదో నచ్చ చెప్పి ఆయన మీద నాకు దువ్వి నా మీద రచ్చకొడుతున్నారు. దయచేసి నాకు ఏం జరిగినా ఎమ్మెల్యే మీద అక్కడ ఉన్న సీనియర్ నాయకుల మీద బాధ్యత అని చెప్పేసి నేను పెరిగిన సిమెంట్ ధరలను వెంటనే తగ్గించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగా జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద భవన నిర్మాణ కార్మికులతో ధర్నా చేపట్టింది. చంద్రన్న భీమాతో సంబంధం లేకుండా సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తోంది. సిమెంట్ ధర గత నెల రోజుల నుంచి సిమెంట్ ధర బస్తా 400 రూపాయల వరకు పెరిగింది. పెరగడం వల్ల కార్మికులు చాలామంది రోడ్డున పడ్డారు. అందువలన సిమెంట్ ధర సిమెంట్ తాలూకు ఫ్యాక్టరీ యజమానులందరూ సిండికేట్ అయిపోయి మా జీవితాలతో ఆడుకోవడం జరుగుతుంది. వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి సిమెంట్ ధరలను కట్టడి చేయాలని, అలాగే చంద్రన్న భీమాతో అన్ని సంక్షేమ పథకాలు కూడా చంద్రన్న భీమాతో లింక్ పెట్టారు. ఆ చంద్రన్న భీమాతో లింక్ లేకుండా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులు ఏవైతే ఉన్నాయో భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే ఉపయోగించాలని చెప్పేసి, ఇతర అవసరాలకు వాడుకోకూడదని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్. చేతి వృత్తిదారుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఏపీ చేతి వృత్తుల సంఘాల సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా సమాఖ్య విశాఖ జిల్లా సమితి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టింది. చేతి వృత్తిదారులు తమకు జరుగుతున్న అన్యాయంపై నినదించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దేవరకొండ మార్కండేయులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చేతి వృత్తిదారుల శ్రమ ఫలితంగా దేశ సంపద పెరుగుతోందన్నారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్న చేతి వృత్తిదారులను కొన్ని సామాజిక వర్గాల ప్రయోజనాల కోసం పాలకులు విస్మరించడం తగదన్నారు. చేతి వృత్తిదారుల అభ్యున్నతికి పాలకులు సంక్షేమ పథకాలను అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రధానంగా ఈ దేశవ్యాప్తంగా ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా సామాజిక వర్గాలకి చాలా అన్యాయం జరుగుతుంది. ప్రపంచంలో ఏ లే దేశంలో లేని కుల వ్యవస్థ ఈ దేశంలోనే ఉంది. కుల వ్యవస్థ ద్వారా మనుషులను విభజించి శ్రమ దోపిడీ జరుగుతుంది. కొన్ని దేశాల్లో పెట్టుబడిదారుడు కార్మికుడు తప్ప పెట్టుబడిదారుడు ఎవరైతే కార్మికుడో వాడు శ్రమను దోసుకుని వాళ్ళు పెట్టుబడి పెంచుకుని పెద్దలవుతున్నారు. ఈ దేశంలో మాత్రం సామాజిక వర్గాల శ్రమను దోపిడీ చేసుకుని కొన్ని వర్గాలు మాత్రమే ప్రయోజనం పొందుతున్నాయి. ఈవేళ కాపు అలాగే వడ్రంగి అట్లాగే కల్లుగీత కార్మికులు చేనేత కార్మికులు అట్లాగే రజకులు అట్లాగే ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వారి జీవన విధానం చాలా చిన్నభిన్నంగా ఉంది. ఆరోగ్యం పట్ల వారి ఆర్థిక విధానాల పట్ల సరైన వైఖరి తీసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వైఖరి తీసుకోవాలని కోరుకుంటూ ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా చేతి వృత్తుల సంఘం పిలిపించింది. ఈ పిలుపులో భాగంగా ఇవాళ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఈ నిరసన తెలియజేస్తున్నాం. భారత్ ఆస్ట్రేలియా మధ్య విశాఖలోని ఏసీఏ విడిసిఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి T20 మ్యాచ్లో అరుదైన దృశ్యం ఆవిష్కరించింది. భారత్ ఆస్ట్రేలియాల మధ్య విశాఖలోని ఏసీఏ విడిసిఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి T20 మ్యాచ్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఇటీవల కాశ్మీర్లో జవాన్లపై తీవ్రవాదులు జరిపిన మానవ బాంబు దాడిలో 42 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. ఈ సంఘటనకు సంఘీభావంగా చనిపోయిన వారి కుటుంబాలకు దేశం మొత్తం అండగా నిలిచింది. ఈ సంఘటనకు సంఘీభావంగా చనిపోయిన వారి కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉంటుంది అని చాటి చెప్పడానికి క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ తమ మొబైల్ ఫోన్లకు ఉన్న ఫ్లాష్ లైట్ను వెలిగించి సంఘీభావం తెలిపారు. ఈ పిలుపుకు ప్రేక్షకుల నుంచే కాకుండా అధికారుల నుంచి కూడా అనూహ్యమైన స్పందన వచ్చింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్ ఆన్ చేసి చనిపోయిన జవాన్ల కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న క్రికెట్ కామెంటేటర్ దీనిపై ప్రత్యేకంగా వ్యాఖ్యానించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత భారత్ ఆస్ట్రేలియా టీం సభ్యులు మొబైల్ ఫ్లాష్ లైట్ విషయాన్ని తెలుసుకుని అభిమానులను కొనియాడారు.
అసత్య వార్తలు ప్రచారాల నుండి యువత అప్రమత్తంగా ఉండాలని గూగుల్ ట్రైనర్ రవిశంకర్ తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తున్న నేపథ్యంలో ఈ మూడు నెలలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా వస్తున్న వార్తలు అన్ని నిజం కావని, దాదాపుగా 90% వరకు అసత్యాలే ఉంటాయని, వాటి నుండి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విశాఖ నగరంలోని ఆంధ్రా యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక్కరోజు వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఫేక్ వార్తలు కనుగొనడం, వాస్తవాలను నివృత్తి చేసుకోవడం అనే అంశాలపై విద్యార్థులకు వర్క్షాప్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జర్నలిజం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వాటిలో ఉన్నప్పుడు నేను లాస్ట్ ఎలక్షన్స్ ఇక్కడ పనిచేశాను. అసలు మా భలే సర్ప్రైజింగ్ గా ఉండేది ఆ వచ్చే క్లెయిమ్స్ చూస్తుంటే. విచిత్రం ఏంటంటే ఎక్కడ 3,800 క్లెయిమ్స్ వచ్చినాయి మాకు ఒక 1 మంత్ లో. ఆ ఎలక్షన్స్ లో ఒక్కటి కూడా అప్రూవ్ అవ్వలేదు, ఒక్కటి కూడా. ఎస్, కన్సర్న్డ్ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో అతను 25 లక్షల మించి ఖర్చు పెట్టలేదు అన్నది ఒక్కటి కూడా అప్రూవ్ అవ్వలేదు. ప్రతి వాహనదారుడికి లైసెన్స్ ఉండాలన్న నిబంధన మేరకు రవాణా శాఖ తన సేవలను ప్రజల వద్దకు తీసుకువెళ్తోంది. రవాణా శాఖ కార్యాలయంలో గంటల కొద్దీ వాహనదారులు వేచి ఉండాల్సిన పని లేకుండా వివిధ ప్రాంతాల్లో లైసెన్స్ మేళాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నగరంలోని అక్కైపాలెం వద్ద షాదీఖానాలో ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహించింది. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వాహనదారులు లైసెన్సుల కోసం బారులు తీరారు. అందరికీ నమస్కారం. నా పేరు వివి కోటేశ్వరరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ని. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి కార్యాలయంలో నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు 25వ ఫిబ్రవరి 2019 మేము ఇక్కడ ఎల్ఎల్ఆర్ మేళాని నిర్వహిస్తున్నాము. వచ్చినటువంటి వారందరూ వారు ఆధార్ కార్డులు, వారిని గుర్తింపు కార్డుని మీరు కానీ తగినంత రుసుము కానీ కట్టినట్టయితే మేము ఇక్కడ మీకు ఎల్ఎల్ఆర్ టెస్ట్ను కండక్ట్ చేస్తుంది, ఎల్ఎల్ఆర్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లకుండా నేరుగా మీ దగ్గరికే వచ్చి ఈ యొక్క ఎల్ఎల్ఆర్ మేళాలని నిర్వహిస్తున్నాం. తగినంత రుసుముగా ఒక్కటే మీరు చెల్లించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరెవరూ కార్యాలయానికి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీరందరూ ఎల్ఎల్ఆర్కి ఆఫీస్కి వెళ్ళవలసిన అవసరం లేదు. మేళా అనగానే ఎక్కడున్నా సరే, ఏ వ్యక్తికన్నా సరే 18 సంవత్సరాలు కానీ నిండినట్టయితే ఆ వ్యక్తికి తగినటువంటి ఎల్ఎల్ఆర్ ఇవ్వనవుతుంది. ఈ ఎల్ఎల్ఆర్ అనేది నేర్చుకోవడానికి ఇచ్చేటువంటి లైసెన్స్. దీని తాలూకా కాల పరిమితి 6 నెలలు మాత్రమే. 30 రోజుల తర్వాత మీరు పెర్మనెంట్ లైసెన్స్ తీసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం. చెవుడు మూగవారిగా జన్మించిన 5 ఏళ్లలోపు పిల్లలకు కాన్క్లియర్ ఇంప్లాంట్ పరికరాన్ని ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా ఉచితంగా అమరుస్తున్నట్లు పెదవాల్టేరులోని ప్రభుత్వ చెవి ముక్కు గొంతు ఆసుపత్రి సూపరింటెండెంట్ కృష్ణకిషోర్ తెలిపారు. ఫిబ్రవరి 25 వరల్డ్ కాన్క్లియర్ డే సందర్భంగా ఆసుపత్రిలోని ఆయన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బదిరీల జీవితాల్లో ఆశాజ్యోతి కాన్క్లియర్ ఇంప్లాంట్ పరికరమని పేర్కొన్నారు. 8 లక్షల రూపాయల వరకు ఖర్చయ్యే ఈ పరికరాన్ని ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా ఉచితంగానే అమరుస్తున్నట్లు తెలిపారు. చెవుడు మూగతో జన్మించి 5 ఏళ్లలోపు వయస్సు కలిగిన పిల్లలు కాన్క్లియర్ ఇంప్లాంట్కు అర్హులన్నారు. ఈ మేరకు తల్లిదండ్రుల్లో అవగాహన పెంపొందించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. ఇక్కడ ప్రభుత్వ చెవిముక్కు గొంతు ఆసుపత్రి నందు మేము అవగాహన శిబిరాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మన ప్రభుత్వ చెవిముక్కు గొంతు ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో భాగంగా కాక్యులర్ ఇంప్లాంటేషన్ అన్నది పుట్టు మూగు చెవిటి పిల్లలకి 5 సంవత్సరాలలోపు పిల్లలకి ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికోసం గవర్నమెంటు ఇంప్లాంట్ కాస్టు, సర్జరీ కాస్టు, తర్వాత 1 సంవత్సరం పాటు ఆడిటరీ వెర్బల్ థెరపీ ఇచ్చేది కూడా దీనిలో పూర్తిగా ఉచితంగా అందిస్తుంది. ఇంతవరకు మన ప్రభుత్వ చెవిముక్కు గొంతు ఆసుపత్రిలో మేము 33 చిన్నారులకి ఈ ఆపరేషన్లు నిర్వహించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇక్కడ థెరపీలు కూడా ఇస్తానికి ఏర్పాట్లన్నీ చేశాము. దూరాల నుంచి వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ ఉండటం కోసం వసతి కూడా ఉచితంగా కల్పిస్తున్నాం. అలానే దీనికోసం స్పెషల్ ఎడ్యుకేటర్స్, టీచర్స్, థెరపిస్టులను కూడా మనం హాస్పిటల్లో ఎంప్లాయ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ ద్వారా చిన్నపిల్లలకి ఆపరేషన్ అయిన తర్వాత దీనికి సంబంధించిన అన్ని ఆడిటరీ వర్గాలు తెరకంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. మన ప్రభుత్వ చెవిముక్కు గొంతు ఆసుపత్రికి తీసుకొస్తే విశాఖపట్నం మేము ఇక్కడ ఓఏఈ బెరా టెస్ట్ నిర్వహించి
అది నిర్ధారణ జరిపితే, ఒకవేళ వినపడటం లేదు అన్నదే నిర్ధారణ జరిగితే కనుక ఏ విధంగా వాళ్ళు దీన్ని అధిగమించడానికి మా వంతు సహకారం అంతా అందించి వాళ్ళకి సంబంధించిన టెస్టులన్నీ ఇష్టంగా చేయించి ఆపరేషన్ జరిగేటట్టు చేయడం ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఆ విధంగా అందరికీ తెలియజేయడం కోసం మేము ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణాల్లోని పేదల సమస్యలు తెలుసుకుని మేనిఫెస్టో రూపంలో పొందుపరచడం కోసం వివిధ వర్గాలను ఇండో గ్లోబల్ సోషల్ సర్వీస్ సొసైటీ కలుసుకుంది. అలా సేకరించిన వివిధ డిమాండ్లను మేనిఫెస్టో రూపంలో రాజకీయ పార్టీల దృష్టికి తీసుకువెళ్లనుంది. ఇందులో భాగంగా ఆయా సమస్యలను చర్చించేందుకు విశాఖ నగరంలోని పౌర గ్రంథాలయంలో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా గ్లోబల్ సామాజిక సేవా సంస్థ ప్రతినిధి వాసు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం కట్టిన ఇళ్లు నాసిరకంగా ఉండడంతో ప్రజలు భయంతో బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలియజేశారు. నా పేరు ప్రగడ వాసు. అసోసియేషన్ ఫర్ అర్బన్ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా ఇవాళ విశాఖపట్నంలో మురికివాడల్లోను అసంఘటిత కార్మికులు ఉన్నటువంటి ప్రాంతాల్లో మేము పనిచేస్తున్నాము. ఇవాళ ప్రధానంగా పట్టణ పేదల మేనిఫెస్టో అనేది తయారు చేస్తున్నాము. ఈ మేనిఫెస్టోలో భాగంగానే ఈవేళ మొన్న డొమెస్టిక్ వర్కర్స్ తోటి, అలాగే వీధి వ్యాపారులతోటి ఈరోజు ఈవేళ జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీస్లోని మురికివాడల్లో ఉన్నటువంటి ప్రజల సమస్యలకు సంబంధించి వాళ్ళ డిమాండ్లను ఈవేళ ప్రజల ముందు పెట్టడం కోసం, ప్రభుత్వం ముందు అలాగే రాజకీయ పార్టీల ముందు పెట్టడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఈవేళ జేఎన్ఎన్యూఆర్ఎం నుంచి మొదలుకొని ప్రధానమంత్రి ఆవాస్ యోజన వరకు హౌసింగ్ అనేది ప్రభుత్వం పేదల కోసం కట్టడం జరిగింది. అయితే ఇది నాసిరకం ఇళ్ల నిర్మాణం వల్ల మురికివాడల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి వరకు కూడా నగరంలో ఉన్నటువంటి స్లమ్స్ని దూర ప్రాంతాలకు తరలించడం వల్ల ఏదో ఇల్లు కోసం, ఏదో ఇల్లు దొరికిందన్న ఆనందంలో వాళ్ళంత దూరం వెళ్ళడానికి ఒప్పుకున్నారు. తీరా చూస్తే ఆ నాసిరకం ఇళ్ల వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అవి ఏ రోజు కూలిపోతాయన్న భయంతో వాళ్ళు బ్రతుకుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ కూడా ఈవేళ మేనిఫెస్టోలో ఈవేళ నాసిరకం ఇళ్లకు బదులు ఒక నాణ్యత కూడుకున్న ఇల్లు మాకు కట్టివ్వండి, మా ప్రాణాలు కాపాడండి అని చెప్పేసి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఈ సమావేశం, ఈ చర్చా వేదిక అనేది ఏర్పాటు చేశాం. విశాఖ నగరంలోని షీలా నగర్ వద్ద 500 పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని తక్షణమే నిర్మించాలని సిఐటియు డిమాండ్ చేస్తోంది. ఈఎస్ఐ కార్మికుల హక్కు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భిక్ష కాదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కార్మిక కుటుంబాల ఆరోగ్య రక్షణలో మోడీ చంద్రబాబు ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సిఐటియు ఆరోపిస్తోంది. ఇందులో భాగంగా నేడు విశాఖపట్నం నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తక్షణం నగరంలోని షీలానగర్ వద్ద 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని డిమాండ్ చేశారు. 2016 ఏప్రిల్ నెలలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన జరగగా, నేటికి 3 సంవత్సరాలు కావస్తున్నా భవన నిర్మాణం ప్రారంభించలేదని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో షీలానగర్ ప్రాంతంలో ఆసుపత్రి స్థలంలో 15 రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అనంతరం 12వ తేదీన ఉత్తరాంధ్ర జిల్లాల సిఐటియు కమిటీల ఆధ్వర్యంలో విశాఖ నగరంలో మహాప్రదర్శన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగి 3 సంవత్సరాలు కావస్తుంది. ఇంతవరకు కూడా భవన నిర్మాణం ప్రారంభం కాలేదు. దీనివల్ల విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాలకు సంబంధించినటువంటి దాదాపు 20 లక్షల మంది ఈఎస్ఐ లబ్ధిదారులు ఈఎస్ఐ వైద్యం కోసం ఈరోజు పడడానికి పాటు పడతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దాకా ఈ నిరక్షణకు నిరసనగా మొత్తం ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి మొత్తం కార్యవర్గాలు అంతటి కూడా సమీకరించి 13వ తేదీన మహారాజు కార్యక్రమం నిర్వహించాలని చెప్పని సిఐటియు బృందం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ముందు విశాఖపట్నం 3 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని డిస్పెన్సరీల దగ్గర నిరసన కార్యక్రమాలు, రీజనల్ ఆఫీస్ ఈఎస్ఐ కూడా ఎత్తున కార్యక్రమం చేపట్టాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సింహాచలేశునికి వారానికి 2 రోజులు స్వర్ణ పుష్పాలంకరణ సేవ నిర్వహిస్తారు. 75 లక్షల రూపాయల ఖర్చుతో తయారు చేస్తున్నారు. అందుకు దాతల నుండి విరాళాలను దేవస్థానం అధికారులు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజేఎఫ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సింహాచలం వాసి గంట్ల శ్రీనిబాబు, అతని మిత్రుడు రెడ్డి కలిసి చెరో 128,000 రూపాయలు చొప్పున విరాళాన్ని చెక్కల రూపేణా దేవస్థానం అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ స్వామివారి కరుణా కటాక్షాల కారణంగానే తాము ఈ స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు.
స్వామివారి స్వర్ణ పుష్పాలంకరణ సేవకు తాము విరాళం అందించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని అన్నారు. మా దంపతులు విరాళం ఇచ్చాం. మరి ఈరోజు కొత్తగా స్వర్ణాభరణాలు చేస్తున్నాం, స్వర్ణ సంపింగలు చేస్తున్నాం, కాబట్టి మీరు సహకరించండి అని చెప్పేసి ముందుగా మా గురువుగారు గోపాల్ గారు, రాజగోపాల్ గారు నాకు ఫోన్లో చెప్పడం జరిగింది. దీంతో ఏఈఓ రాంబాబు గారు కూడా మీరు సహకారం అందిస్తే బాగుంటుంది అనగానే నా మిత్రుడు స్పందించి రెడ్డి గారు నేను కూడా అనుకొని వాళ్ళ దంపతులు బీబీ కృష్ణారెడ్డి దంపతులు 128,000, గంట్ల శ్రీనుబాబు సత్యవతి దంపతులు 128,000, ఈరోజు మొత్తం 256,000 రూపాయలకు సంబంధించి ఈరోజు విరాళంగా ఇవ్వడం జరిగింది. మరి మేము ఇచ్చిన 256,000తో 4 స్వర్ణ పుష్పాలు తీసుకొని అలా దాతల నుంచి సేకరించిన సుమారు 60 స్వర్ణ పుష్పాలతో వారానికి 2 రోజుల పాటు స్వర్ణ పుష్పాలంకరణ సేవను స్వామికి చేయడానికి నిర్ణయించారు. ఇది మంచి పరిణామం. ఎందుకంటే దాతల్ని రిక్వెస్ట్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర కూడా అందరూ కూడా దేవుడు అంటే ఆధ్యాత్మిక భక్తిభావంతో కలిగి ఉన్నారు. మీరు ఒక మాట అడిగితేనే అర్చక వర్గాలు అందరూ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు నూతనంగా బాధ్యతలు చేపట్టిన జీవీఎంసీ 6వ జోన్ కమిషనర్ మల్లయ్య నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆడపడుచులకు పసుపు కుంకుమ పథకం ద్వారా ఇచ్చిన చెక్కులపై పలు అనుమానాలు ఉన్నాయంటూ పలువురు డ్వాక్రా గ్రూప్ మహిళలు జోనల్ కమిషనర్ను కలిసి సమస్యను తొందరగా పరిష్కరించాలని కోరారు. వివిధ కాలనీ నుంచి, ప్రజల నుంచి స్థానిక సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా జెడ్సీ మాట్లాడుతూ 69, 70, 71 వార్డుల్లో రోడ్లు, కాలువలు, పారిశుద్ధ్యం, విద్యుత్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని తక్షణమే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. అలాగే స్ట్రీట్ లైటింగ్, కొత్త పోల్స్ వేసి ఎలక్ట్రికల్ లైట్ వేయమని మెజారిటీ ఆఫ్ ది గ్రీవెన్సెస్ ఉన్నాయి. దాంతోపాటుగా కొన్ని గ్రీవెన్సెస్ ఏవన్నీ కూడా డ్రైన్ క్లీనింగ్, డ్రైన్ క్లాకేజ్ అయిపోయింది, అలాగే బ్లాక్డ్ ఇలాంటి కంప్యూటర్స్ వస్తున్నాయి, అవన్నీ కూడా ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే ఈ న్యూ శాంక్షన్స్, న్యూ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో వెరిఫికేషన్ చేసి అవి దేర్ ఈజ్ ఏ ఇమీడియట్లీగా చేయాల్సిన అవసరం ఉన్నాయి. అవన్నీ కూడా ప్రపోజల్స్ హైర్ అథారిటీస్ పంపించి శాంక్షన్ చేసేలా ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడైతే మెజారిటీ అన్ని కూడా గ్రీవెన్సెస్ రిలేటెడ్ టు కొత్త డ్రైన్స్, రోడ్స్, ఎలక్ట్రికల్ పోల్స్ కావాలని మాత్రమే వస్తున్నాయి. అవన్నీ కూడా ఎందుకంటే మనకున్న ఏరియా అంతా కూడా అండర్ డెవలప్మెంట్ ఏరియాలో ఉన్నాయి. ఎక్కడ స్పేస్ ఉందో అక్కడ కంపల్సరీ ఒక ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే డ్రైనేజ్ ఏమని శుభ్రంగా చిన్న కాలం కట్టి పక్క వదిలేయడం జరుగుతుంది. దానివల్ల నెక్స్ట్ ఎక్కువ న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది. ఎటువంటి డ్రైన్స్, అవుట్ఫాల్ డ్రైన్స్ లేకుండా ఎక్కడ కనెక్టివిటీ చేయకుండా చేస్తున్నారు. సో దీనివల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కూడా యాజ్ ఎల్ యాజ్ పర్పుల్ రెక్టిఫై చేయడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది. సర్వీస్ డెలివరీ అనేది తొందరగా ఇవ్వాలని అనుకుంటున్నాం. సో వేర్ దేర్ ఇస్ ఏ మేము అటెండ్ అవ్వగలిసిన సమస్యలు ఏవైతే ఉన్నాయి, సింపుల్ సింపుల్ సమస్యలు ఉంటాయి. విశాఖ జిల్లాలోని పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి తెదేపా ఎంపీ అభ్యర్థులుగా ఎవరిని నిలిపితే బాగుంటుందన్న అంశాలపై ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు సమావేశాలు ప్రారంభించారు. ఎవరైతే బాగుంటుంది, గట్టి పోటీ ఇవ్వగలవారు ఎవరు, విజయావకాశాలు ఎలా ఉంటాయి తదితర అంశాలపై చర్చిస్తున్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలో రాజకీయ వ్యూహాలు ప్రారంభమయ్యాయి. విశాఖలోని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, పల్లా శ్రీనివాసరావు, ఘనబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, పంచకర్ల రమేష్ బాబు సమావేశమయ్యారు. విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల ఎంపీ అభ్యర్థులతో పాటు స్థానికంగా ప్రతిపక్ష పార్టీకి గట్టి పోటీ ఎవరు ఇవ్వగలరు అన్న అభ్యర్థులపై సమీక్షించుకున్నారు. ఈ నెల 26న అమరావతిలో ముఖ్యమంత్రితో జరిగే ప్రాథమిక సమావేశానికి జిల్లా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా ముఖ్య నాయకులు కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అభ్యర్థుల ఎంపిక ప్రాథమిక సమావేశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పార్లమెంట్ నియోజకవర్గం ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. విశాఖ, అనకాపల్లి, అరకు సమావేశాలు మంగళవారం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ మేరకు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు సమాచారం అందిన నేపథ్యం అంతా బయలుదేరి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎక్కువ ఎంపీ స్థానాలు సాధించి జాతీయ స్థాయిలో కీలక పాత్ర వహించాలనుకుంటున్న తరుణంలో అన్ని స్థానాల్లో తప్పకుండా గెలిచే వ్యక్తులను నిలబెట్టాలనే యోచనలో సీఎం ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా నాయకులు ముందుగానే సమావేశమై ఎవరుంటే బాగుంటుందనే అంశాలపై చర్చించుకున్నారు. తెలుగుదేశం పార్టీకు ప్రస్తుతం జిల్లాలోని విశాఖపట్నం, అనకాపల్లి ఎంపీ స్థానాలకు సిట్టింగులు లేరు. కొత్త అభ్యర్థులను పార్టీ వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు స్థానాల నుంచి తప్పక గెలుస్తారనుకున్న వ్యక్తులకు టికెట్ ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. దీనిలో భాగంగా సన్నాహకంగా సమావేశమైన నాయకులు ఎవరనే దానిపై చర్చించుకున్నారు. విశాఖ ఎంపీ స్థానం కాపులకు కేటాయిస్తే అనకాపల్లి ఎంపీ స్థానం బీసీలకు, అనకాపల్లి ఎంపీ స్థానం కాపులకు ఇస్తే విశాఖ స్థానం బీసీలకు కేటాయించాలని చర్చించుకున్నారు.
కాపులకు కేటాయించే ఎంపీ స్థానం నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావు బరిలోకి దిగితే బాగుంటుందని కొందరు ఎమ్మెల్యేలు ప్రతిపాదించగా దీనికి ఆయన ఆసక్తి చూపలేదు. దీనిపై మంత్రి స్పందిస్తూ తనకు ఎంపీగా పోటీ చేయాలని ఆసక్తి లేదని, భీమిల నుంచే పోటీ చేస్తానని, ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలోనూ అదే విషయం చెబుతానని పేర్కొన్నట్లు తెలిసింది. పల్లా శ్రీనివాసరావును ఎంపీగా పోటీ చేయిస్తే బాగుంటుందని ఒకరిద్దరు సూచించారు. అనకాపల్లి ఎంపీ స్థానంపైన చర్చించుకున్నారు. మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ పార్టీలోకి రానుండడంతో ఆయన్ను ఎంపీగా పోటీ చేయిస్తే బాగుంటుందా అన్న అంశంపై కూడా వీరి మధ్య చర్చ వచ్చింది. ఈ సీటుకు విశాఖ డైరీ ఆధ్వర్యంలో నడుస్తున్న కృషి ఐకాన్ ఆసుపత్రి సీఈఓ ఆడారి ఆనంద్ పేరు బయటకు వచ్చింది. ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితమైన పేర్లు ఎవరివీ చర్చకు రాలేదు. అయితే పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి ఉత్తరం నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. వీటెలింగ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాజువాక ఎస్టీ కాలనీలో విషాదం, ద్రావకం తాగి 7 మృతి. ఇరవై నుంచి ఇంటర్ పరీక్షలు, ఏర్పాట్లు పూర్తి. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లిపై నిరసనల వెల్లువ, సొంత కులస్తులే వ్యతిరేకించిన వైనం. ఏయూలో ప్రపంచ సదస్సు ప్రారంభం, సముద్ర రక్షణపై నిపుణుల అమూల్య సూచనలు. కాలుష్య కోరల నుంచి కాపాడండి, ధర్నాకు దిగిన పిట్టవానిపాలెం వాసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.